అదుగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టు ప్రతి దానికి న్యాయ పోరాటమే నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో వాస్తవంగా ఆ మధ్యన ఎవరు నవ్వుతో జోగ్గా కూడా అంటూ వచ్చారు సుప్రీంకోర్టు డివిజన్ బెంచి అమరావతి దగ్గర పెట్టుంటే ఢిల్లీలో ఉన్నటువంటి కోర్టు కంటే కూడా పాతిక ఇంతలో కేసులు ఇక్కడ ఎక్కువ వచ్చిండే అని రాజ్యాంగపరమైనటువంటి అంశాలని ఎవరికి వాళ్ళు వక్రీకరించుకుంటూ ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఇంటర్ప్రిట్ చేసుకోవడంలో ఇక్కడ సిద్ధాస్తులు ఎక్కువ ఉన్నారు పార్టీల వారిగా మా నాయకుడు మంటర్ చేస్తే కత్తికి రక్తం అంటింది కానీ అవతలు ఉన్నటువంటి వాడు ఏడు పెనబడలేదు కాబట్టి అది మడరే కాదు ప్రేమతో మడ్డర్ చేశాడని వాదించగలిగినటువంటి భక్తి ఇక్కడ ఎక్కువ అసలు నాయకులని దేవుళ్ళ కింద కొలిసేయడం ఎక్కువ ఇక్కడ ఉన్న ప్రధాన పార్టీలన్నిటికీ అదే తలనొప్పి అయిపోయింది తమ తమ నాయకులు దే దేశ జనోద్ధారకులు కూడా కాదు లోక జనోద్ధారకుల కింద భావించేటువంటి కల్చర్ ఎక్కువైపోయింది దీని పర్యవసానమే ఇట్లా తయారైపోయింది ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ప్రతిదానికి లీగల్గా పోవడం హైకోర్టులో చివరికి జనాల కేసులు మానేసి రోజు ఈ రాజ్యాంగబద్ధమైన కేసులకే సరిపోతుంది ఇప్పుడు లేటెస్ట్గా వాలంటీర్లని ఎన్నికల విధుల్లో నిర్వహించవద్దు అని ఎన్నికల కమిషనర్ ఇవాళ చెప్పలేదు కదా ఇంతకుముందే చెప్పేశారు మొన్న ఎన్నికల ప్రక్రియని ఆపడం కుదరదు అని హైకోర్టు చెప్పాక ఆయన ఇచ్చిన ఆదేశాల్లో అదొకటి అది ఎవరికిచ్చారు ఏకంగా చీఫ్ సెక్రటరీకి ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చారు ఇచ్చినప్పుడు అప్పుడు ఆపేస్తున్నామని చెప్పారు తర్వాత ఏంటి మళ్ళీ గ్రౌండ్ లెవెల్లో వీళ్ళని అక్కడ వాడుతున్నారు వాడుతున్నప్పుడు ఇక్కడ అబ్జెక్షన్ రైజ్ అయింది చాలా చోట్ల వాలంటీర్లే అక్కడ సంక్షేమ పథకాలు ఇచ్చినటువంటి వాళ్ళని జాగ్రత్తగా చూసుకుని తీసుకెళ్తున్నారు ఎట్లాంటి ఆరోపణలు వచ్చినాయి దాంతో మళ్ళీ నిన్న ఆర్డర్ వేశారు ఇప్పుడు కోర్టుకు వెళ్ళింది ప్రభుత్వం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వాలంటీర్ల సేవలు ఎందుకు వాడుకోకూడదు అనేటువంటి ఎందుకు వాలంటీర్ అనేటువంటి వాళ్ళు మననే ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు కేవలం స్వచ్ఛంద కార్యకర్తలు అన్నారు స్వచ్ఛంద కార్యకర్త ఉద్యోగి ఎట్లవుతాడు ఉద్యోగి కానుడు అసలు ఎన్నికల సంఘానికి ఎన్నికల విధులు ఎట్లా నిర్వర్తిస్తాడు అట్లయితే కనుక వాలంటీర్ సంస్థలు అందరం కూడా వెళ్ళిపోవచ్చుగా ఏదో ఒకటి మనం కూడా సంస్థ పెట్టేసుకోవచ్చు స్వచ్ఛంద సేవా సంస్థ ఏడాదికో రెండు సార్లు అన్నం పెట్టాం కాబట్టి మనం అన్నదానం చేసిన వాళ్ళ కింద వస్తాం అట్లాగే అప్పుడప్పుడు బ్లడ్ ఇచ్చామనుకోండి ఇస్తుంటాం కదా అది రక్తదానం చేశాం కాబట్టి మనము స్వచ్ఛంద సంస్థ చనిపోయి మనం కూడా పెట్టేసుకోవచ్చు కదా వాలంటీర్ అనేటువంటి వాళ్ళకి ఇస్తుంది గౌరవవేతనమే మీరు వాలంటీర్ మీ బుక్ కూడా చదువుకోమన్న తర్వాత ఉద్యోగులతో చేయించేటువంటి ప్రభుత్వ కార్యకలాపాలను తీసుకెళ్ళి ఆడతెట్ట చేపిస్తారు దీని మీద మళ్ళీ కోర్టుకు వెళ్ళడం ఏంటి ప్రతిదానికి వివాదం అంటే ఇది అనుభవం ఏమందామా లేకపోతే మొండి పట్టుతో వితండవాదంగా వెళ్తున్నామందామా ఆలోచించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది